అందరికీ నమస్కారం. కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కొద్దిసేపటి క్రితమే ఆ మంత్రి పదవులు కూడా కేటాయించడం జరిగింది. ఇక ఎప్పుడైతే మంత్రి పదవులు కేటాయించారో ఆటోమేటిక్గా ఆ తెలుగుదేశం పార్టీ వేట కూడా ప్రారంభించిందని చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో ఏదైతే అవినీతి అక్రమాలకు పాల్పడిన మంత్రులు కానివ్వండి, అధికారులు కానివ్వండి ఉన్నారో, వారందరి మీద కూడా ఆ వేటు వేయటానికి, అలాగే అవినీతి మొత్తాన్ని కూడా బయటపెట్టి అవసరమైతే కటకటాలు వెనక్కి పంపడానికి అయితే పూనుకున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా రోజా, మనకు తెలుసు ఆవిడ మంత్రిగా కంటే కూడా నోటి దూల ద్వారానే ప్రజలందరికీ ఎక్కువగా పరిచయం. సో ఆవిడ నోటికి అడ్డు అది పోండదు, ఏదైనా మాట్లాడద్ది. సాధారణంగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అనేవాళ్ళు ఉండరు, కానీ నోరు అనేది అదుపులోకి పెట్టుకోకపోతే అందరూ శత్రువులే తప్ప మిత్రులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. సో రోజాని వైసీపీ నేతలే చీకొట్టే పరిస్థితి, ఎందుకంటే అంత దారుణమైన మాటలు గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన పరిస్థితి. సో అలాంటి రోజా ఇప్పుడు 100 కోట్ల రూపాయల స్కామ్లో ఇరుక్కున్నట్టుగైతే తెలుస్తుంది. రోజాతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా ఉన్నటువంటి బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద కూడా ఆ సిబిఐ కేసు నమోదుకి అయితే రంగం సిద్ధమైంది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఆచ్యాపాచ్యాకు చెందిన క్రీడకు చెందినటువంటి కొంతమంది అన్ని ఆధారాలతో సిఐడికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో అసలు స్కామ్ ఏంటి, దీని కథ ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, ఆ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆ క్రీడాశాఖ అలాగే శాప్ ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. సో కార్యక్రమం మంచిదే, క్రీడాకారులను వెలుగుదీయాలి, అలాగే ఆ క్రీడలు నిర్వహించడం అనేది సమాజానికి మంచిదే, మనం కాదనొద్దు. కానీ ఆ ముసుగులో 100 కోట్ల రూపాయలు స్కామ్కు పాల్పడ్డారు. ఒకటి, ఆ ఏదైతే క్రీడా పరికరాలు నాసిరకమైన పరికరాలు ఇచ్చారో ఆ టెండర్లలో కానివ్వండి, లేదా ఆ ఖర్చులు ఏదైతే క్రీడలు నిర్వహించిన ఖర్చుల్లో కానివ్వండి, అధిక ఖర్చులు చూపించేసి కానివ్వండి, అలాగే చెయ్యని పనులను కూడా చేసినట్టుగా చూపించగానివ్వండి, ఇలా మొత్తంగా 100 కోట్ల రూపాయల స్కామ్కి ఆ రోజా పాల్పడినట్లు, ఇందులో బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి హస్తం కూడా ఉంది, వీరిద్దరూ కలిసి ఈ 100 కోట్ల రూపాయల స్కామ్ అయితే చేశారని చెప్పి బలమైన కొన్ని ఆధారాలను ఇస్తూ సిఐడికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో సిఐడి అయితే ఇవాళ రేపట్లో కేసు ఖచ్చితంగా నమోదు చేయబోతుంది. ఇప్పుడు ఈ 100 కోట్ల స్కామ్కు సంబంధించి రోజా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు ఈ స్కామ్కి సంబంధించి రోజా నోరెత్తలేదు, అలాగే బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా నోరెత్తలేదు. ఆల్రెడీ సిఐడికి ఫిర్యాదు వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటి వరకు వీళ్ళెవరూ ఉలకలేదు, పలకలేదు అంటేనే మొత్తానికి వాళ్ళలో భయం మొదలైందని అయితే అర్థమవుతుంది. ఖచ్చితంగా మొదటగా సిఐడి నోటీస్ ఇచ్చి విచారణకు అయితే పిలిచే అవకాశం ఉంది. సో విచారణ అనంతరం వారి మీద కేసు నమోదు చేయాలా లేదా దీని వెనక ఎవరున్నారనేది అయితే బయటకు లాగుతారు. సో ఫిర్యాదుదారుని చెప్పిన దాని ప్రకారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, అంటే శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు వివిధ జిల్లాల డిఎస్డిఓలు, అంటే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పి ఒక అధికారి ఉంటాడు. సో క్రీడాభివృద్ధి అధికారి మన తెలుగులో చెప్పుకుంటే. సో ఆ అధికారుల పాత్ర కూడా ఉంది, వాళ్ళందరి మీద కూడా విచారణ జరగాలి. రోజా బైర్రెడ్డితో సిద్ధార్థ రెడ్డితోనే కాకుండా కింద కోచ్లు కానివ్వండి లేదా ఇంకా కొంతమంది అధికారుల పాత్ర కానివ్వండి, ఖచ్చితంగా ఈ స్కామ్లో ఉంది. కాబట్టి ఈ స్కామ్ మొత్తం కూడా ఇప్పుడు బయటకు తీయాలని చెప్పి బలంగా వాదం వినిపిస్తుంది. ఇదే సమయంలో గతంలో రోజా చంద్రబాబు గారిని కానివ్వండి, టీడీపీని కానివ్వండి ఏ విధంగా విమర్శించిందో మనందరం తెలుసు. చంద్రబాబు గారిని అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయనివ్వనని చెప్పడం కానివ్వండి, ముసలోడు అనటం కానివ్వండి, ఎద్దులాగా ఉన్నాడు ఏడవటం ఏంటని ఇలా ఒకటి కాదు రెండు కాదు రకరకాల వ్యాఖ్యలు చేసింది. ఒక మహిళ ఉండి సాటి మహిళ పట్ల మాట్లాడకూడని మాటలు కూడా భువనేశ్వర్ గారి గురించి కానివ్వండి లేదా పవన్ కళ్యాణ్ గారి అంతకుముందు పెళ్లిళ్ళు గురించి కానివ్వండి రోజా రకరకాలుగా బహిరంగంగా మాట్లాడింది. సో ఒక మహిళ ఇంకో మహిళ గురించి అంత నీచంగా ఎక్కడా కూడా మాట్లాడదు, కానీ విలువలు లేనటువంటి రోజా ఏదో తనకు మెప్పు కోసమో తనకు సీట్ రావడం కోసమో లేదా వీళ్ళని తిడితే జగన్మోహన్ రెడ్డి తనకు తిక్కేసేస్తాడు అనుకుందో తెలియదు, కానీ మొత్తానికి ఆ స్థాయిలో అయితే విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంది. సో మొదటగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే రోజా వీరిద్దరి మీద అయితే చర్యలకైతే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు వచ్చినటువంటి కంప్లైంట్కు సంబంధించి పూర్తి వివరాలు కూడా సిఐడి సేకరించే ప్రయత్నం జరుగుతుంది. సో విచారణకు పిలిచి తీగలాగితే ఆటోమేటిక్గా డొంకంతా కూడా కదిలిపోతుంది. మీకు ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో క్రికెట్ బ్యాట్లు మీరు చూసే ఉండి ఉంటారు కదా, ఆ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది. అవి ఎలా అంటే ఇరిగిపోయాయి, ఒక బాల్ ఆడకుండానే ఆ బ్యాట్లు ఇరిగిపోయిన పరిస్థితి, గట్టిగా ఒక ఓవర్ ఆడకుండానే ఇరిగిపోయిన పరిస్థితి. ఇక ఆడదాం ఆంధ్రలో క్రికెట్ వికెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చేతే ఇరిస్తే ఇరిగిపోయే పరిస్థితి, గట్టిగా 4 పుల్లలు కలిపి ఇరిసినా కానీ ఇరగ అలాంటిది వికెట్ని ఇలా ఇరిస్తే ఇరిగిపోయే పరిస్థితి. సో అంత దారుణం, బాల్ తగిలితే వికెట్ సగానికి ముక్క కింద ఎగిరిపోయే పరిస్థితి టెన్నిస్ బాల్ తగిలితేనే.
సో అంత దారుణమైన నాసిరకం ఆట వస్తువులు అట్లా ఇవ్వడం జరిగింది. మరి ఈ టెండర్లలో వేల కోట్ల రూపాయల టెండర్లు ఇవన్నీ. సో ఈ టెండర్లలోనే 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. దీంట్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాత్ర ఉంది, అలాగే క్రీడా శాఖ పాత్ర ఉంది. ఆ రెండింటికి హెడ్లుగా ఉన్నటువంటి రోజా, బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి పాత్ర ప్రధానంగా ఉంది. కింది స్థాయిలో వివిధ జిల్లాల క్రీడాధికారుల పాత్ర కూడా ఉంది, ఖచ్చితంగా వారిని కూడా విచారించాలి. వాళ్ళు కూడా ఈ స్కామ్లో, ఈ అవకతవకల్లో వాళ్ళు కూడా తలో చేయి వేశారు, వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు, కాబట్టి వారి పాత్ర కూడా ఉందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. వాస్తవానికి మనం కొబ్బరి మూట పెట్టి ఆడినా కానీ అది వెంటనే విరగదు కదా, కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బ్యాట్లు అంత వెంటనే ఎలా ఇరిగిపోయాయి? పోనీ ఎవరో ఒక చోట రెండు చోట్ల విరిగిపోయి ఉంటే సరే, యాదృచ్ఛికంగా ఏదో ఇరగొట్టారే బలవంతంగా అనుకోవచ్చు, కానీ మొత్తం ఎన్ని బ్యాట్లు అయితే ఇచ్చారో అన్ని చోట్ల ఇదే గోళ. అసలు ఆ బ్యాట్లు ఎందుకు పనికొస్తాయి? కనీసం గేదెలు కోసుకున్నట్టు తోలటానికి కూడా పనిచేయవు. అంత దారుణమైనటువంటి నాసిరకం బ్యాట్లను ఇవ్వడం జరిగింది. అలాగే ఆట వస్తువులన్నీ కూడా అంతే నాసిరకంగా ఇచ్చారు. అలాగే టోర్నమెంట్లు ఖర్చులు ఏకంగా డబలో ట్రిపుల్ చూపించేశారు. ఇప్పుడు ఒక టోర్నమెంట్ ఖర్చుకి 100 రూపాయలు అయిందనుకోండి, 200 రూపాయలు లెక్క రాస్తారు. దానికి నిర్వహణకు 4 లక్షలు అయితే 8 లక్షలు లెక్క రాస్తారు. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అవకతవకలకైతే ఆ రోజా కానివ్వండి, బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి కానివ్వండి పాల్పడినట్టుగా ప్రధానంగా ఫిర్యాదు అయితే అందడం జరిగింది. అది కూడా ఆ క్రీడాకారులే. ఆచాపాచి అనేది ఒక క్రీడ, ఆ క్రీడకు చెందిన వాళ్ళే కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఫిర్యాదును ఇతర క్రీడా సంఘాలు కూడా బలపరుస్తున్నాయి. ఏసో స్కామ్ జరిగే ఉంటుంది ఖచ్చితంగా. మొత్తం కూడా నాసిరకం వస్తువులు ఇచ్చారు, టోర్నమెంట్ కూడా అనుకున్నట్టుగా చేయలేదు, కానీ బిల్లులు మాత్రం భారీగా వసూలు చేసుకున్నారని చెప్పి ఇప్పుడు వివిధ క్రీడా సంఘాలు కూడా పలు ఆరోపణలు చేస్తున్నాయి. గతంలో ఆరోపణ చేసినా పట్టించుకునేవాడు ఎవడండి? ఇప్పుడు రోజా మీద గతంలో స్కామ్ జరిగిందని తెలుసు, వైసీపీలో కేసు పెడితే ఎవడని తీసుకుంటాడా? వైసీపీలో రోజా మీద కేసు పెడితే పోలీసులు తీసుకుంటారా? కేసు పెట్టినోడిని వైసీపీ ప్రభుత్వం ఊరికనే వదిలేస్తుందా? ఆయన రాచి రంపాన్ని పెట్టి రోడ్డును పడేసి అవసరమైతే ఆడే ఆత్మహత్య చేసుకునేలా చేస్తారు. సో అంత దారుణంగా వేధిస్తారు. కాబట్టి అప్పుడు ఎవరు మాట్లాడాలి? కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి కాబట్టి ఖచ్చితంగా ఇది చిన్నపిల్లల ఆట వస్తువుల మీద స్కామ్ చేసి తినడానికి సిగ్గుండాలిగా మనకి. క్రీడాకారులు అంటే ఎవరో ఆడుకునే పిల్లలకి ఇచ్చే ఆట వస్తువుల మీద కూడా స్కామ్ చేసి తింటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉంటుందా? ఏపీ ఐఐసి చైర్మన్గా ఉన్న సమయంలో కూడా పరిశ్రమలకు స్థలాల కేటాయింపులు, అసలు పరిశ్రమలే రాలేదనుకోండి, వాళ్ళకి కావాల్సిన పరిశ్రమలు, ఊరు లేని పేరు లేని పరిశ్రమలకు స్థలాల కేటాయింపులో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. దాని కుంభకోణాన్ని కూడా బయటికి లాగాల. గతంలో బీపీ ఆచార్య, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, ఆయన కూడా అప్పుడు ఏపీ ఐఐసికి ఎండీగానే ఉండేవాడు. సో అప్పుడు భూ కేటాయింపులు అవకతవకలు జరిగాయనే జగన్మోహన్ రెడ్డి వల్ల ఆయన జైలు, ఆయన కేసులు పాలవ్వాల్సి వచ్చి జైలుకి వెళ్ళేదాకా వచ్చింది పరిస్థితి. సో ఇప్పుడు ఏపీఐఐసిని కూడా ఖచ్చితంగా విచారణ చేయాలి. ఇదే సమయంలో గతంలో మనం చూసాం, కొడుక్కి 1 కోటి రూపాయల కారు, బెంజ్ కారు గిఫ్ట్గా కొనిచ్చింది రోజా. సో మరి రోజా మంత్రిగా చేసే రోజాకి మహావస్తే 2.5 లక్షలు వచ్చే, 3 లక్షలు వచ్చే నెలకి, మరి 1 కోటి రూపాయలు గిఫ్ట్ ఎలా కొనిచ్చిందో తెలియదు. సినిమాల్లో ఉందా అంటే పోనీ, సినిమాల్లో కూడా ఎప్పుడో మానేసింది, సినిమాల్లో కూడా అలా అని చెప్పి పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా బయటకు ఉన్నట్టయితే మనకేం తెలియదు, మరి లోపల ఏమన్నా ఉన్నాయో మనకు తెలియదు, కానీ బయటకైతే మనకు పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా తెలియదు. మరి 1 కోటి రూపాయల కారు ఎలా వచ్చింది రోజాకి? ఎక్కడి నుంచి తీసుకుంటే వచ్చింది? గతంలో చూసాం మనం, రోజాకి చెందినటువంటి వాళ్ళ బ్రదర్ అయినటువంటి ఒక వ్యక్తి మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి 40 లక్షలు 30 లక్షలు డిమాండ్ చేశారు. తర్వాత పదవి ఇవ్వకపోగా మళ్ళీ గెలుస్తాం అప్పుడు ఇస్తామని చెప్తే, మీ వద్దు మీ పదవి వద్దు మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి ఒక మహిళా కార్పొరేటరు, వైసీపీ మహిళా కార్పొరేటర్ అడిగితే దానికి సమాధానం చెప్పబోతే ఆమెని మీడియా ముందుకు వచ్చి ఆధారం పట్టుకుని వచ్చింది. ఆ రోజు డబ్బు తీసుకెళ్ళిన ఆధారాలు కానివ్వండి, వాళ్ళు మాట్లాడినవి కానివ్వండి, ఆ వాట్సాప్ చాట్లు కానివ్వండి, అవన్నీ తీసుకుని బయటకు వచ్చింది. తర్వాత ఏమైందో చూసాం కదా. సో ఇలా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇటు రోజా మెడకు, అలాగే ఇటు బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి మెడకు అయితే ఈ సిఐడి కేసు చుట్టుకోబోతుంది. ఈ 100 కోట్ల స్కామ్లో ఖచ్చితంగా వీళ్ళైతే కేసును ఎదుర్కోక తప్పదు. ఒకవేళ పక్క ఆధారాలు దొరికితే జైలుకు వెళ్ళటానికి కూడా వీళ్ళిద్దరూ సిద్ధంగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అయితే హెచ్చరిస్తుంది. మొత్తంగా వైసీపీ శ్రేణులు అయితే వణుకు మొదలైంది. సో రోజా, బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళతో వేట మొదలు పెట్టారంటే ఖచ్చితంగా మనలాంటి వాళ్ళం కూడా అందులో మునిగిపోతాం, మనం చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటకు వస్తాయని చెప్పి ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి.